తనకంటూ ఓ స్థానాన్ని ప్రజల్లో చిరస్థాయిగా ఉండిపోయేలా మహేష్ గుప్తా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సురితారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన శివంపేటలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు జెడ్పీటీసీ మహేష్ గుప్తా 43వ జన్మదిన వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహేష్ కు జన్మదినం సందర్భంగా గోమారానికి చెందిన అభిమానులు వికలాంగులకు ట్రైసైకిళ్లు అందజేశారు. దొంతి గ్రామానికి చెందిన మహేష్ గుప్తా అభిమానులు పిట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో మగ్దుంపూర్ బేతని సంరక్షణ అనాథ ఆశ్రమంలో అనాథలకు అన్నదానం పనులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, సీనియర్ నాయకులు రమేష్ గుప్తా, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు మన మహేష్ గారు చేయడం జరిగిందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ రోజు పేపర్ చూస్తే ఏదో ఒక యాక్టివిటీ, ఎవరైనా చనిపోయినారు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఎవరైనా యూత్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తున్నారు వాళ్ళకి ఏదో విధంగా సహాయం అందించాలి, లేదంటే ఎక్కడైనా నీళ్ల సమస్య ఉంది అక్కడ బోర్ వేయించాలి, లేదంటే ఒక గుడి కడుతున్నారు అక్కడ ఏదైనా సహాయం చేయాలి. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు మన రమణ గారు చెప్పినట్టుగా కోవిడ్ సమయంలో అందరూ కూడా ఇళ్లలో ఉండి బయటికి వెళ్లకుండా మనం ఉన్నాం, కానీ మరి రోజు కనీసం రోజుకు 3-4 సార్లు అయినా మన మహేష్ గారి ఫోన్ నాకు వస్తుండే. అర్ధరాత్రి అయినా సరే అపరాత్రి అయినా సరే ఎవరికైనా కష్టం వచ్చింది అంటే ఆ కోవిడ్ సమయంలో ఎవరైనా భయపడ్డారు, ఎందుకంటే హాస్పిటల్ పోతే మా ఇళ్లలోకి రావద్దు అని. మరి డాక్టర్స్ నర్సెస్ లో